నమస్కారం అండి. అంగన్వాడీలలో దాదాపుగా 9,000 పైచులకు ఉన్నటువంటి పోస్టులు అయితే ఖాళీలు అనేటువంటిది గుర్తించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రతి మహిళకు కూడా ఇది సువర్ణ అవకాశంగా భావించుకోవచ్చు. ఎందుకంటే అంగన్వాడీలో గతంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ వేరు, ఈసారి వేరు. గతంలో అర్హత అనేటువంటి వేరుగా ఉండే, ఈ సంవత్సరం కూడా అర్హత అనేటువంటిది చేంజ్ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా ఉండే, ఎందుకంటే అప్లై చేసుకోవడానికి 10 రోజుల సమయం మాత్రమే ఇచ్చారు ఇంతకుముందు. కానీ 10 రోజుల్లో ఇప్పుడు కూడా గతంలో ఎగ్జామ్ లేకుండా మరి ఇప్పుడు ఎగ్జామ్ పెడతారా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు ఇంకా. బట్ మనం 10 రోజులే అప్లికేషన్ చేయడానికి డేట్ ఇచ్చినప్పుడు మనకు కావాల్సినటువంటి సర్టిఫికేట్ లేకుంటే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి తప్పకుండా ఈ వీడియోలో అంగన్వాడీలకు సంబంధించినటువంటి అర్హతలు ఏం మార్చారు, ఏజ్ అనేటువంటిది ఏం మార్చారు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా, అదే రకంగా దానికి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంది అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. వీలైతే తప్పకుండా తంబు సింబల్ పైన ప్రెస్ చేసి లైక్ ఇస్తారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు, 9,000 పైచులకు ఉన్నటువంటి ఉద్యోగాలు. అయితే దీనికి ఇంతకుముందు ఏజ్ అనేటువంటి డిఫరెంట్గా ఉండే, కానీ ఇప్పుడు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి వాళ్ళు దీనికి అర్హులు. కాబట్టి దీనికి కామన్గా ఉన్నటువంటి దాంట్లో ఇంతకుముందు 10th క్లాస్ వరకు తీసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు మాత్రము ఇంటర్మీడియట్ దాని యొక్క క్వాలిఫికేషన్ మార్చడం అనేటువంటిది జరిగింది. కాబట్టి గమనించాలి. అదే రకంగా గతంలో 10th క్లాస్ మార్క్స్ ఆధారంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది, కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th రెండు కలిపి మన క్వాలిఫికేషన్ నిర్ణయించారు. కాబట్టి ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అనేటువంటిది ఇంతకుముందు అయితే ఎగ్జామ్ లేదు, మార్క్స్ ఆధారంగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. బట్ ఈ సంవత్సరము పోటీ ఎక్కువగా ఉంటే ఇంకోటి ఏంటంటే విషయము, గ్రామానికి మనకు దాదాపుగా అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి కాబట్టి అక్కడ రోస్టర్ ప్రకారము అక్కడ రిజర్వేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఆ రిజర్వేషన్లో అక్కడ ఉన్న అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటి అవన్నీ తీసుకున్న తర్వాత మేబీ ఎగ్జామ్ పెడితే పెట్టొచ్చు, లేకుంటే లేదు. గతంలో అయితే ఎగ్జామ్ ఎలాంటి ఎగ్జామ్ అనేటువంటిది లేకుండే. కాబట్టి ఈ రకంగా అయితే 9,000 పైచీలకు ఉన్నటువంటి అంగన్వాడీ పోస్టులకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, రెసిడెన్సీ సర్టిఫికేట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. మనకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే దాదాపుగా మనకు 10-15 రోజులు అవుతుందండి కామన్గా. ఓకే, మళ్ళీ వీళ్ళు అప్లై చేసుకోవడానికి 10 రోజులే ఇస్తారు. 10 రోజుల తర్వాత ఒకవేళ ఎగ్జామ్ లేదనుకో, ఇంకా 2-3 రోజుల్లోనే మనకు వెరిఫికేషన్కు పిలుస్తారు. వెరిఫికేషన్ పిలిచినప్పుడు మన దగ్గర సరైన ఆధారాలు లేకుంటే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు మేముంటాం మళ్ళీ రాజకీయాలు నడుస్తాయి, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు సర్టిఫికేట్లు తీసి పెట్టుకోండి అవసరమైనటువంటివి అనేటువంటిది నా ఉద్దేశం. అది రెసిడెన్సీ సర్టిఫికేట్ కావచ్చు, అదే రకంగా మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ రెండైతే మెయిన్గా తీసి పెట్టుకోవాలి. ఇంటర్మీడియట్ అదే రకంగా 10th క్లాస్కి సంబంధించినటువంటి మెమో, ఇంటర్మీడియట్ మెమో, ఈ రెండు అండ్ బోనఫైడ్స్ అన్నీ కూడా తప్పకుండా మీ దగ్గరే పెట్టుకోవడం అనేటువంటిది ఉత్తమం. ఇంకా దీంట్లో మనకు ఎవరైతే పెండ్లైనటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళు మాత్రమే అర్హతగా పరిగణించడం అనేటువంటి జరుగుతుంది, మనందరికీ తెలుసు కామన్గా. కాబట్టి 9,000 పైచులకు ఉన్నటువంటి ఈ యొక్క అంగన్వాడీ పోస్టులకు తప్పకుండా మీరు అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఆల్రెడీ మీ దగ్గర ఉండుంటాయి. బట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రం తప్పకుండా అది రిజర్వ్డ్ అయిందా, ఏ రిజర్వేషన్ ఉంది ఏంది అనేటువంటిది తప్పకుండా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నేను కూడా అందించడానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా మీరు వీలైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అందించడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. సో ఎనీ హౌ మిత్రులారా, ఇది 9,000 పైచులకు ఉన్నటువంటి అంగన్వాడీ టీచరు మరియు హెల్పర్కు సంబంధించినటువంటి, అదే రకంగా జీతం అనేటువంటిది దాదాపుగా 13,650 బేసిక్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మంచి శాలరీ ఉంటుంది. ఇది రెగ్యులర్ అవుతుందా సార్ అంటే రెగ్యులరే. కాబట్టి తప్పకుండా అయితే మీరు ఏం టెన్షన్ పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఎనీ హౌ మిత్రులారా, ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, జై హింద్, బాయ్, సీ యూ.